రాగి పిండితో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రాగి బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. అందుకోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు జల్లించిన రాగి పిండి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ కోకోయా పౌడర్, 1/3 కప్ రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి, 1/2 కప్ షుగర్ పౌడర్ వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. మీరు బిస్కెట్స్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఫ్రెష్గా ఉన్న రాగి పిండిని వాడితే బిస్కెట్స్ రుచి అనేది బాగుంటుంది. నిలవ ఉన్న పిండితో బిస్కెట్స్ చేస్తే టేస్ట్ అనేది వేరేగా వస్తాయి. పంచదార, నెయ్యి, పిండి 3 కలిసాక కలిపిన పిండిని ఉండ చేయడానికి రాకుండా గట్టిగా ఉండి విడిపోతుంటే 2 టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసి కలుపుకోండి. మనం 2 టేబుల్ స్పూన్స్ కంటే ఎక్కువగా పాలను యాడ్ చేస్తే బిస్కెట్స్ అనేవి మెత్తగా వస్తాయి. 2 టేబుల్ స్పూన్స్ పాలు వేసి కలిపాక ఇంకా పొడి పొడిగా ఉంటే కొంచెం నెయ్యిని యాడ్ చేసి కలుపుకోవచ్చు. పిండిని ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఇలాంటి వెడల్పాటి గిన్నెను పెట్టి లోపల స్టాండ్ పెట్టుకోవాలి. గిన్నె మీద మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. గిన్నె హీట్ అయ్యేలోపు మనం బిస్కెట్స్ను రెడీ చేసుకుందాం. మనం ఏ ప్లేట్లో అయితే బిస్కెట్స్ను పెట్టి బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్కు నెయ్యిని అప్లై చేసుకోవాలి. స్టీల్ ప్లేట్లో బిస్కెట్స్ బేక్ చేసేటప్పుడు అడుగు మాడకూడదు అనుకుంటే ప్లేట్లో బటర్ పేపర్ వేసి ఆ తర్వాత బిస్కెట్స్ పెట్టి బేక్ చేసుకోండి. లేదా అల్యూమినియం ప్లేట్లో పెట్టి బిస్కెట్స్ను బేక్ చేసుకుంటే బిస్కెట్స్ అనేవి ఎక్కువగా మాడవు. చిన్న బాల్ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసి మొత్తాన్ని ఇలా ప్లేట్లో పెట్టుకోండి. అందరి ఇళ్లలో ఫోర్క్లు ఉంటాయి కదా, దానితో అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇలాంటి గాజు గ్లాస్కు అడుగున నెయ్యిని అప్లై చేసి పిండి ముద్ద మీద పెట్టి వత్తితే మనకు ఈజీగా డిజైన్ అనేది వస్తుంది. మొత్తాన్ని ఇదే విధంగా వత్తుకోండి. లేదా ప్లెయిన్గా అయినా బిస్కెట్స్ చేసుకోవచ్చు. మీరు డెకరేషన్ కోసం ఈ బిస్కెట్స్ పైన చాకో చిప్స్ పెట్టుకోవచ్చు, లేదా జీడిపప్పును క్రష్ చేసి కూడా చల్లుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత గిన్నె మీద మూత తీసి చేసి ఉంచిన బిస్కెట్స్ ప్లేట్ను అందులో పెట్టి మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 30-35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మీరు బిస్కెట్స్ను మందంగా చేస్తే ఎక్కువ టైం బేక్ చేసుకోవాల్సి ఉంటుంది, పల్చగా చేస్తే 25 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి. 35 మినిట్స్ తర్వాత బిస్కెట్స్ బేక్ అయ్యాయో లేదో చెక్ చేద్దాం. బిస్కెట్స్ బేక్ అయ్యాయి. ప్లేట్ను బయటకి తీసి చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు బిస్కెట్స్ మెత్తగానే ఉంటాయి, మీరేం కంగారు పడకండి, చల్లారితే గట్టిపడతాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి బిస్కెట్స్ రెడీ. ఇప్పుడు తుంచి చూపిస్తాను. బిస్కెట్ మెత్తగా లేకుండా లోపలి వరకు ఇలా బాగా బేక్ అయ్యింది. చల్లారాక బిస్కెట్ కూడా గట్టిపడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.